Hello and we namaste, my name is Shashi Kala. Welcome to my channel. Today we have petal plant, that is tamalapaku or paan. My experience is that this is 2 months before the plant. This height time. So now you can see the leaves dry, complete corners are dry. దీనికి రీజన్ ఓవర్ వాటరింగ్ కావచ్చు లేదా లో వాటరింగ్ అయినా కావచ్చు అది కాకుండా మీకు దీనికి సర్టెన్ టైం ఉంటుంది మనం ఈ లీఫ్ మనం కట్ చేయకపోతే ఇలా డ్రై కూడా కావచ్చు సో ఇది నాకు తెలిసి ఇది దీని టైం అయిపోయింది ఈ లీఫ్ ది సో అందుకే ఇది కంప్లీట్ గా ముందు లోపల డ్రై అవుతుంది దాని తర్వాత ఇలా బ్రౌన్ షేడ్ లో వచ్చేస్తుంది లీఫ్ అంతా చూడండి అన్ని అలాగే వచ్చాయి సో కింద కూడా స్టార్టింగ్ లో అలాగే వస్తే నేను ఇలా అయ్యి దానంతలు అదే రాలిపోయింది అనమాట సో దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ఇలా అయ్యి ఉండొచ్చని సో ఇది మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తే మన చిన్న చిన్న మళ్ళీ లీఫ్ స్టెమ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి సో ఇది ఇలా ఇదిగో చూడండి ఇక్కడ టూ లీవ్స్ చిన్న చిన్నవి స్టార్ట్ అయ్యాయి సో ఇక్కడ మనకు కట్ చేస్తే మనకు లీఫ్ స్టార్ట్ అవుతుంది సో ఇలాగే చిన్న చిన్న బ్రాంచెస్ ఇలా స్టార్ట్ అయ్యాయి చూడండి అయితే ఇది అలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుంది మళ్ళీ మోస్ట్ థింగ్ ఏంటంటే దీనికి లీఫ్తో పాటు ఇలా రూట్స్ కూడా దీనికే వచ్చేస్తాయండి జస్ట్ లైక్ మనీ ప్లాంట్ ఇది వచ్చేసి మనకు చాలా ఎక్కువ పెరిగేది మన ఇండియాలో పాకిస్తాన్లో ఇంకా ఏషియాలో పెరుగుతుందండి మోస్ట్లీ కొంచెం ఈజీగా పెరిగేదంటే సో ఇది పెప్పరేసియా ఫ్యామిలీకి చెందిందంట అండి అంటే పెప్పర్ ఫ్యామిలీ సో ఇది ఆల్మోస్ట్ ఇలా హార్ట్ షేప్లో ఉంటుంది లీఫ్ ఇది అందరికీ తెలిసిందే ఇంకా ఇది మనం డైలీ తినటానికి కూడా యూజ్ చేస్తాము సో ఇది మన ఇంట్లో ఉంటే చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఈ ప్లాంట్ వల్ల మన ఇంటి సరౌండింగ్ అంతా అండ్ దీనికి వచ్చి డిజీజెస్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి లీఫ్ ఈ లీఫ్ చూడండి ఇది మొత్తం పీల్చిపోయినట్టు అయింది దీనికి చిన్న చిన్న సాల్టీ టైప్లో డిజీజెస్ వస్తాయి లీఫ్ని మొత్తం ఇలా పీల్చుకొని లీఫ్ అంతా ఇలా డ్రై అయిపోయి మొత్తం దగ్గర అయిపోతుంది ఇలా చూడండి ఇది నేను యాక్చువల్లీ ఎప్పుడో కట్ చేయాలా మీకు చూయించి కట్ చేయాలని నేను కట్ చేయలేదు అలా అయినందుకు ఇలాంటి ఇక్కడ చూడండి నేను కొన్ని ఆకులు తెంపేశాను సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఈ చూడండి స్మాల్ సాల్టీ టైప్లో ఉంటాయి అండ్ స్పైడర్స్ కూడా దీనికి ఫామ్ అవుతాయి దాని ఇల్లు లాగా ఇక్కడ మనం డైలీ దీనికి గమనించకపోతే సో దీనికి మనం ఏం చేయాలంటే ఏదైనా ఆర్గానిక్ షాంపూ మనకు కెమికలైజ్డ్ వద్దండి మనం ఏదైనా ఆర్గానిక్లో వెళ్ళాలి సో దీనికి ఆర్గానిక్ షాంపూ లేదా నీమ్ ఆయిల్ యూజ్ చేయాలన్నా మనం దాంట్లో కొంచెం ఏదైనా షాంపూ యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఆర్గానిక్ షాంపూ అంటే మనకు బయట దొరుకుతుంది కుంకుడుకాయ షాంపూ దొరుకుతుంది సో నీమ్ ఆయిల్లో ఒక 1 స్పూన్ నీమ్ ఆయిల్ దాంట్లో ఒక 1 డ్రాప్ ఆర్గానిక్ అంటే కుంకుడుకాయ షాంపూ వేసి బాగా షేక్ చేసి దీన్ని మొత్తం స్ప్రే చేయాలండి ఒక చాలా ఉంటే ఒక 3 డేస్ కంటిన్యూ 4-5 డేస్ అలా స్ప్రే చేసినా ఏం కాదు నేను చేశాను యాక్చువల్లీ నీమ్ ఆయిల్ కాకుండా నేను నీమ్ వాటర్ యూజ్ చేశాను నా దగ్గర నీమ్ ఆయిల్ లేదు సో మీరు నీమ్ ఆయిల్ తెచ్చుకొని లేదనుకున్నా డైరెక్ట్ మీరు కుంకుడుకాయ షాంపూ స్ప్రే చేయొచ్చు సో దీనికి వచ్చేసి ఎక్కువ ఎండ అవసరం లేదండి దీనికి వార్మ్ ప్లేస్ కావాలా సో నేను ఇది రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వార్మ్ ప్లేస్ అని పెట్టాను సో దీనికి ప్లేస్ సూట్ అవ్వలేదు అనుకుంటున్నాను అందుకే ఇది డిజీజ్ దీనికి అటాక్ అయ్యింది సో అయినా పర్లేదు మనం దీన్ని మళ్ళీ వేరే ప్లేస్లో షిఫ్ట్ చేసుకుందాం కానీ ఇది ఒక 2-3 ఇంచెస్ అయ్యాక మనం దీని పైన కట్ చేసేస్తే కట్ చేసి దీన్ని మళ్ళీ వేరే దాంట్లో మనం డిప్ చేస్తే ఇది మళ్ళీ వేరే ప్లాంట్గా స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ లీఫ్ ఉంది అయినా మనకి
ఇక్కడ ఒక మళ్ళీ బ్రాంచ్ స్టార్ట్ అయింది చూడండి, చిన్న లీఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో దీని గ్రోత్ బాగుంది, దీనికి డిజీజ్ అటాక్ అవ్వడం వల్ల మనకి ఇలా లీవ్స్ ఇలా తయారయ్యాయి. సో మనం దీనికి అంతా లీఫ్ అంతా తీసేసి ఇక్కడ నుంచి, లేదా మనకు రూట్ ఫార్మింగ్ ఎక్కడ బాగుందో, ఇక్కడ రూట్ ఫార్మింగ్, ఇక్కడ కూడా రూట్ ఫార్మింగ్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి మనం ఈ రూట్ ఫార్మింగ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం కొంచెం ఇక్కడ నుంచి కట్ చేసేసి దాన్ని వేరే సాయిల్లో ఒక పాట్లో మనం డిప్ చేస్తే అది వేరే ప్లాంట్ రెడీ అవుతుంది. ఇది కట్ చేసినందువల్ల ఇది కూడా కొంచెం హెల్తీగా మళ్ళీ తయారవుతుంది. సో మళ్ళీ మనం దీని ప్లేస్ కూడా చేంజ్ చేసేద్దామండి. యాక్చువల్లీ మీరు చూపించడానికి నేను దీనికి ఏం కట్ చేయలేదు. సో ఇప్పుడు దీనికి మనం తీసేసి, దీనికి తీసేసినా ఏం పర్లేదండి. యాక్చువల్లీ మీకు ఇక్కడ మళ్ళీ లీఫ్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి, లీఫ్ ఉన్నా మనకు లీఫ్ స్టార్ట్ అవుతున్నాయి. సో నో ప్రాబ్లమ్, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో ఇలా లీఫ్ తీసేసి ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఇక్కడ లీవ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ గనక కట్ చేసేస్తే, ఇలా కట్ చేసేసి ఈ లీవ్స్ కూడా తీసేద్దామండి. చూడండి ఇక్కడ చిన్న లీఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇది రీగ్రోత్ అవుతుంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. సో ఈ ఒక్క లీఫ్ పెడదాము, చూద్దాం ఏమవుతుందో. సో ఆల్రెడీ నా దగ్గర ఒక పాత ప్లాంట్ది సాయిల్ ఉంది, ఇది అప్పుడు వరకు దీంట్లో డిప్ చేస్తాను నేను. యాక్చువల్లీ మనం ఇది అలోవెరా జెల్ ఏమైనా ఉంటే దాంట్లో డిప్ చేసి పెడితే కనుక మనకు ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, కానీ ఇది ప్రజెంట్ నా దగ్గర లేదు. చిన్నగా తీసుకొని, ఆల్రెడీ మనకి ఇక్కడ లీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చిన్న దాంట్లోనే డిప్ చేసుకున్నాం, దానికి రూట్ ఫార్మేషన్ అవుతుంది, పర్లేదు. సో ఓకే, ఇలా ప్లాన్ చేసే, నాకు ఇది సాయిల్ వెట్టిగానే ఉందండి ఇదిగోండి. సో నేను వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను రేపు మార్నింగ్ దీనికి ఏదైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తాను దాని నా హెల్త్కి అని, ఎందుకంటే మనం కట్ చేసాం కాబట్టి దానికి ఏదైనా న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. సో ఇలా మనం రీగ్రోత్ మళ్ళీ చేసుకోవచ్చు, ఇది మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది. సో దీని అప్డేట్ నేను మీకు మళ్ళీ ఇస్తాను ఎలా ఎలా అవుతుందో. సో దీనికి ఎండ చాలా అవసరం లేదండి, వార్మ్ ఉంటే చాలు, లైట్ మనకు మార్నింగ్ ఎండ తగిలినా చాలు. కానీ ఇక్కడ కంప్లీట్ వార్మ్గా ఉంది, సో డిజీజెస్ ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే అటాక్ అయింది. సో ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఒక కొంచెం ఎండ తగిలే ప్లేస్లో నేను దీన్ని షిఫ్ట్ చేసేస్తాను. సో ఓకే అండి, ఇక్కడ ఎండ బాగా తగులుతుంది, కొన్ని రోజులు ఇక్కడ పెట్టి చూస్తాను ఇది ఏమైతే దీనికి తగిలిందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ చూద్దాము, దీనికి ఏమైనా మళ్ళీ ఏమైనా అవుతే అప్పుడు ఆలోచిస్తాను నేను. సో ఈ లీవ్స్కి అన్నీ కంప్లీట్గా డిజీజ్ ఉంది కాబట్టి దీంట్లో పెట్టానండి నేను. సో ఇది తీసేసి మన కంపోస్ట్లో కానివ్వండి, ఆల్మోస్ట్ కంపోస్ట్లో వేసేస్తాను నేను, మన హోమ్ కంపోస్ట్లో. సో ఓకే, ఇప్పుడు దీని ఫర్టిలైజర్ అంటే మనం ఏదైనా ఇంటి ఫర్టిలైజర్ వేస్తే చాలా మంచిది, బయటి నుంచి మనం ఏది కెమికల్ ఫర్టిలైజర్ వద్దు, ఏ పెస్టిసైడ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం కంప్లీట్గా ఆర్గానిక్ పెడుతున్నాము. సో ఇప్పుడు దీనికి వాటరింగ్ వచ్చేస్తే దీనికి హెవీ వాటరింగ్ అవసరం లేదండి, దీనికి చాలా తక్కువ వాటర్ తగులుతుంది. సో దీనికి ఇలా మట్టి చూసి మనం వాటర్ చేయాల్సి ఉంటుంది, ఇలా మనకు మడ్డి మడ్డిగా మన చేతికి తగిలితే మనం వాటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీనికి మనం హెవీ వాటరింగ్ చేస్తే దీని రూట్స్
డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా మనం మట్టిని చూసి మనం వాటరింగ్ చేస్తే బెటర్. అండ్ దీనికి ఎలాంటి పెస్టిసైడ్ కాకుండా మనం ఆర్గానికే పెట్టాలని చెప్పాను కదండి. ఓకే, ఇది పెటల్ ప్లాంట్ అంటే తమలపాకు అండ్ పాన్, హిందీలో పాన్ అంటారు. సో దీని గురించి నాకు తెలిసింది, నాకు అయిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకున్నాను. సో ఓకే, ఈరోజు వచ్చేసి మనకు యాక్చువల్లీ తమలపాకు గురించే చెప్పాలి, కానీ దీని గురించి నేను తర్వాత దీని బెనిఫిట్స్ నేను వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనకు మే స్టార్ట్ అయితే మనకు హెవీగా సన్నీ ఉంటుంది, ఎండ బాగా కొడుతుంది, కాబట్టి నేను మళ్ళీ ఎండ గురించే హీట్ గురించే మనకు ఒక టిప్ చెప్పాలనుంది. సో ఈరోజు చేసి టిప్, ఈ ఎండకు చాలామంది వాటర్ తీసుకోరు, అంటే తీసుకోవాలి యాక్చువల్లీ, కానీ కొందరికి వాటర్ అంతగా తీసుకునే ఇష్టం ఉండదు. సో వాళ్ళకి ఈ ఎండ వలన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి, అంటే బ్యాక్ పెయిన్ కానీ, సైడ్ పెయిన్ అంటే కిడ్నీలో స్టోన్ లాంటివి అలా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అయిన వాళ్ళకి కానివ్వండి, అయ్యే ఛాన్స్ ఉన్నా లేకున్నా చాలా మటుకు ఈ వాటర్ కనుక మనం డైలీ తాగితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే బార్లీ అండి, బార్లీ వాటర్. అది మనకు గోధుమల్లాగా ఉంటుంది కానీ వైట్ కలర్లో వస్తుంది, ప్రస్తుతం నా దగ్గర లేదు. సో అది మనము బాయిల్ చేసుకొని ఆ వాటర్ని కనుక డైలీ మార్నింగ్ ఈవినింగ్ యా ఎప్పుడు మనకు అనిపిస్తే అప్పుడు కనుక ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటే ఇది అవాయిడ్ చేయగలుగుతాము. సో ప్లీజ్ ఇది ట్రై చేయడం కాదు, యూజ్ చేయండి, చాలా మటుకు మీకు ఇలాంటి ప్రాబ్లం అవాయిడ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్.